నవరత్నాలలో భాగంగా గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందని ఈ వ్యవస్థ ద్వారా గ్రామాలలో పారిశుద్ధ్యం విద్య వైద్య రహదారుల రంగాలలో అభివృద్ధి సాధించేందుకు అన్ని విధాల కృషి చేస్తానని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా చామర్లు శ్రీనివాసులు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం జిల్లాలో మంచినీటి కల్పనకు సంబంధించి తొలి ఫైల్పై సంతకం చేశారు. అనంతరం జడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి, రెండవ వైస్ చైర్మన్ కుమారి రమ్యలతో పాటు జిల్లా పరిషత్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిషత్ రెండవ వైస్ చైర్మన్ గా కుమారి రమ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఇతర అధికారులు, అనధికారులు వారికి అభినందనలు తెలిపారు. సార్ ప్లీజ్ సార్ మేడం వందనాలు ఆయన గెలుచుకున్నారు. వందనాలు ఇంకా రాబోయే దినాల్లో కూడా మన డిస్టిక్కి మంచి కార్యాలు చేయడానికి సాల్మన్ జ్ఞానంతో నింపమని, మంచి ఆరోగ్యంతో ఆశతో నింపి ఇంకా బలంగా ఇంతవరకు ఎవరే చేయని కార్యాలు ఈరోజు మన చిత్తూరు జిల్లా పరిషత్ ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రమాణ